దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రభు యొక్క ఘనమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరొక అనుదిన ఆత్మీయ ఆహారాన్ని పావుర సందేశము యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు చూస్తూ ఆత్మీయంగా మేలు పొందుకొనుచున్నారని, ప్రభు దీవెనలు పొందుకొనుచున్నారని మేము నమ్ముచున్నాం. అలాగే మీరందరూ క్షేమంగా ఉన్నారని సమాచారాన్ని మేము కూడా ప్రభుని స్తుతించి అత్యంత ఆసక్తితో ఈ యొక్క పరిచర్య ముందుకు కొనసాగిస్తాం. అలాగే నేటి అనుదిన ఆత్మీయ ఆహారాన్ని ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 111 మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి యథార్థవంతులు సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను. చక్కటి మాట దావీదు తన కీర్తనలో తెలియపరుస్తున్నాడు. యథార్థవంతుల సభలోను సమాజములోను, సమాజము దేవుని సమాజ మందిరము, దేవుని సమాజ మందిరము అనగా క్రీస్తు సంఘము, దేవుని సంఘము. ఈ సంఘంలో ఉండేది ఎవరు? దేవుడు యథార్థవంతుడు, ఆయన వెంబడిస్తున్న వారు కూడా యథార్థవంతులై ఉంటారు. ఈ యథార్థవంతులు దేవుని మందిరానికి వచ్చి ఏం చేయాలంటున్నారు? దేవుని స్తుతించాలి, దేవుని కొనియాడాలి. ఎందుకు? దేవుని మహాకృప చొప్పున మరొక దినమును మనకి ఇచ్చి సజీవుల సంఖ్యలో కాచి కాపాడి నందుకు ప్రభుకి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. సమాజ మందిరంలోకి వెళ్ళి నీవు ఎలా ఎలా స్తుతించాలంటున్నాడు? పూర్ణ హృదయముతో, నీ సంపూర్ణమైన భక్తితో పూర్ణముగా ప్రభుని నీవు స్తుతించేవారిగా నీవు ఉండాలి. సమాజంలో ప్రభు, సమాజ మందిరం అంతా సంఘానికి వెళ్ళి నీవు అనాలోచితంగా కాదు కానీ ఈ వారమంతా కాచి కాపాడినందుకు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా? పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవును, ప్రభు మహాకృప చొప్పున కరోనా కాలంలో మరి సుమారుగా 150,000 మంది పైగా చనిపోయారు. యాక్టర్లు, డాక్టర్లు, మరి ధనవంతులు, పేదవారి అనేకులు. ప్రభు ఆ జాబితాలో మనల్ని ఉంచనందుకు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మందిరంలో, సమాజ మందిరంలో యథార్థవంతులు ఉంటారు. ఆయన యథార్థవంతుడు, ఆయన వెంబడించేవారు యథార్థవంతులు. యథార్థవంతులు పూర్ణ హృదయంతో ప్రభును స్తుతించాలి. సమాజంగా కూడుకున్నప్పుడు ప్రభుని మనం స్తుతించాలి. అక్కడే 149 మొదటి వచనం చూసుకుంటే, యెహోవాకు కొత్త కీర్తన పాడండి, భక్తులు కూడుకొను సమాజములో. దేవుని మందిరంలో ఎవరు కూడుకుంటారు? భక్తులైన వారు. ఆయనకి కూడుకొని ఆయనకి ఏం చేయాలంటే స్తోత్రమును గీతమును పాడుడి. స్తోత్రం అనగా కృతజ్ఞత చెల్లించటం. ప్రభు కాపాడినందుకు కృతజ్ఞతగా ప్రభుకి మరి స్తుతులు చెల్లించుట. కాబట్టి నేను ఆత్మీయ జీవితంలో కృతజ్ఞతాస్తుతులు పాటలు ద్వారా, వాక్యము ద్వారా ప్రభుని కృతజ్ఞతా బుద్ధి కలిగి స్తోత్రం మనం చెల్లించేవారిగా ఉండాలి. ఈ సమాజ మందిరంలో దేవుని మందిరానికి వెళ్ళి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని స్తుతించాలే. కానీ సమాజంలో అనగా సంఘములో, అనగా నీ సేవా సంఘములో సొనుగుడు గొనుగుడు ఉండకూడదు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలంతా ఒక సంఘము. ఈ సంఘములో ఒక మూలన ఒక సొనుగుడు గొనుగుడు బయలుదేరింది. అది ప్రభుకి ఇష్టం లేదు. ప్రభుకి కోపం వచ్చింది. వారందరినీ దేవుని మందసం ఎదుట పిలిచినప్పుడు భూమితో పనిచ్చింది, భూమి నెర విడిచింది, నోరు తెరిచింది. ఈ సొనుగుడు గొనుగు బ్యాచ్ అంతా మింగిపారేసింది. దేవుని మందిరానికి వస్తున్న నీవు లోక వార్తలు సొనుగుడు గొనుగుడు ఉండకూడదు. మనలో
ప్రభు సన్నిధికి వచ్చాం, ప్రభు ఉన్నాడు, ప్రభుని స్తుతించడం మాత్రమే మన పని. ప్రభుని స్తుతించడమే. కీర్తన 107వ దావీదు కీర్తనలో 32వ వచనం చక్కటి మాట తెలియపరుస్తుంది, వారాయనను ఘనపరుచుచున్నారు అంటున్నాడు. చూద్దాం 32. జన సమాజములు, సమాజంలో ఎవరంటారు? మనుషులు, మనమే. ఆత్మీయులు, రక్షణ పొందిన వారు. ఆ జన సమాజములో వారు అంటే రక్షణ పొందిన బృందము, భక్తులు కూడుకున్న సందర్భంలో ఆయనను, జీవము కలిగిన దేవుణ్ణి ఘనపరుచుదురు అన్నాడు. మనం ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన ఘనపరచాలి, ఆయన ఘనపరచాలి. మనం తగ్గించబడాలి. మన డబ్బా కొట్టుకోవడం కాదు, నేను ఇలా చేశాను అలా చేశానని. ఒకవేళ ఏది సాక్ష్యం చెప్పినా ఆయన కృప వలనే. ఆయన హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. ప్రభు అన్నాడు, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరచదును అన్నాడు. పెద్దల సభలో ఆయన కీర్తించుదురు గాక. ఆత్మీయులు, సంఘ పెద్దలు వీళ్ళందరూ ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఆయన మనము కీర్తించాలి, కీర్తించాలి, స్తుతించాలి. కాబట్టి ఈ కీర్తించడం, స్తుతించడం సంఘంలో ఉన్న ప్రజలైనా రాజులు సైతం కూడా స్తుతిస్తారా అని ఆలోచన రావాల్సిన. దేవుని మందిరంలో దేవుడు నిలిచి ఉన్నాడు కాబట్టి అందరూ, సమాజ మందిలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించాలి, తల వంచి ఆరాధించాలి. చూద్దాం, ఇజ్కియా కాలంలో, ఇజ్కియా ముందున్న కాలంలో మందిరాన్ని మూసివేశారు, తాళాలు వేశారు, ఆరాధించేవారు లేరు. ఇజ్కియా రాజు అయిన తర్వాత దేవుని మందిరమును తెరిచారు, తాళాలు తీశారు, శుభ్రం చేశారు, పరిగా ఉపకరణాలన్నింటినీ ఇక ఆరాధించడం మొదలెట్టారు. చూద్దాం 2వ దినవృత్తాంతములు 29-28 చూస్తే, అంతసేపు సర్వ సమాజము అనగా సంఘము ఆరాధించుచుండెను, తన నోటితోనూ కృతజ్ఞతా స్తుతులతోనూ ఆరాధించుచున్నారు, గాయకులు పాడుచున్నారు, బోరలు ఊదుతున్నారు, నాదము చేయుచుండిరి, దహన బలి అర్పణ సమాప్తం వరకు ఇదంతయు జరుగుచుండెను. ఇలా జరుగుతున్నప్పుడు రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తలలు వంచి ఆరాధించిరి, శిరస్సు వంచి దేవునికి స్తుతించిరి. కాబట్టి రాజు కదా నేను, నేను తలదించాల్సిన పని లేదు, ఆరాధించాల్సిన పని లేదు అని అనుకోలే రాజు. దేవుడు నన్ను నిలబెట్టాడు, నన్ను సింహాసనం మీద, కాబట్టి అతనికి నేను ఒబే అవ్వాలి, లోబడాలి అని చెప్పి రాజు సైతము శోకం ఎత్తి యెహోవాను స్తుతించుచుండగా ఇజ్కియా ఈ అధిపతులు, లేవీలు ఆజ్ఞాపించగా వారందరూ సంతోషంతో దేవుని స్తుతించుచు తలలు వంచి ఆరాధించిరి. ఒక రాజు అండి, రాజు సైతము దేవుని మందిరంలో, సమాజ మందిరములను ఉన్నప్పుడు ప్రతి ఒక్కరును ఆయన స్తుతించాలి, ప్రతి ఒక్కరు ఆయన్ని ఘనపరచాల్సిందే, ప్రతి ఒక్కరు ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే. సహోదరి, సహోదరు, ఈ మాటలు వింటున్నా నీవు, నేను దేవుని సమాజ మందిరానికి వెళ్ళి స్తుతిస్తున్నావా, లేక అనాలోచన కలిగి ఉన్నావా? స్తుతిస్తున్నా లేక సొలుగుడు గొనుగుడు కలిగి ఉన్నావా? దేవుణ్ణి హృదయపూర్వకంగా యథార్థవంతుల సభలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, స్తోత్రము చెల్లించాలి. స్తోత్రం అనగా కృతజ్ఞత కలిగి ఉండటం. ప్రభు ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు, ఈ వారం అంతా కాచి కాపాడినందుకు. నువ్వు సమాజానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాలి. స్తుతిస్తున్నావా? స్తుతులు ఒక పాటలో వ్రాయబడి ఉంది, మందిరము నందు నాటబడిన వృక్షం వలె మనము వర్ధిల్లుదము అనే పాటలో స్తుతులు చేయటం వలన జయము మనకు జయమే అని కనపడుతుంది. అంటే నువ్వు మందిరానికి వెళ్ళి స్తుతి చెల్లిస్తుంటే సంఘానికి జయం కలుగు చేస్తాడు, అనగా నీకు జయం కలుగు చేస్తాడు. ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదర, ప్రభుని స్తుతించు, ప్రభుని ఘనపరచు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు, ప్రతి అపవాద ఆటంకాలు తొలగిస్తాడు, నీకు జయాన్ని కలుగు చేస్తాడు. ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదర, స్తుతిద్దాం. పరలోక రాజ్య దీవెలు పొందుకున్నాం. దేవుడి యొక్క చిన్న మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దేవుడా తండ్రి, నీకే వందనాలు. సమాజ మందిరంలో మేము చేయవలసిన పని ఏంటో కొద్ది మాటలు తెలియపరిచావు ప్రభా. సమాజ మందిరంలో మేము దేవుని స్తుతించాలి, కాపాడినందుకు ప్రభు నిన్ను స్తుతించాలని, నిన్ను ఘనపరచాలని, హృదయపూర్వకంగా ఆరాధించాలని, దేవుని మందిరంలో నిన్ను హెచ్చించాలని, నిన్ను ఘనపరచాలని, నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ తలలు వంచి ఆరాధించేవారిగా ఉండాలని వాక్యం తెలియపరుస్తుంది ప్రభు. అన్నాడు రాజు గ్రహించి, నేను ప్రభు కంటే తక్కువ అని గ్రహించి
తలలు వంచి ఆరాధించారు. అవును ప్రభు నాయన, నీవు మీ మందిరానికి వెళ్ళినప్పుడు శిరస్సు వంచి నిన్ను గణపరిచి మమ్ము తక్కువ చేసి అల్పులుగా చేసి నన్ను ఆరాధించే వారిగా గణపరిచే వారిగా ఉండు సహాయం దయచేయమని, ఇదిగో ప్రభు స్తోత్ర గీతాలు పాడే వారిగా ఉండు సహాయం దయచేయమని. ఈ యొక్క ఆయన మాటలు వింటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరిచి దయపరచమని చిన్న ప్రార్థనలు గురించి అంగీకరించుకోండి. యేసునామున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్.